Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు బుచ్చయ్య భలే ఫిట్టింగ్లు పెట్టాడే. సమస్య ఎదురైనప్పుడు దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొందరు. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా సమస్యకు పరిష్కార మార్గం వెతికే కన్నా ముందు దానిని ఏదోలా సద్దుమణిగేలా చేస్తారు. మిగిలిన సంగతులు తర్వాత చూద్దామన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇంకొందరు తీరు ఇందుకు భిన్నంగా ఉంటుంది. సమస్యను పరిష్కరించారు, అలా అని పెండింగ్లో పెట్టారు. ముందుకు వెళ్లకుండా వెనక్కి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అప్పటికి గడిస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తారు. ఆ కోవలోకే వస్తారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు సమయం సరిపోక అంతర్గత విభేదాలని సద్దుమణిగే అంశంపై ఫోకస్ పెట్టరు. చేతిలో పవర్ లేనప్పుడు పార్టీకి మరింత డ్యామేజ్ కాకూడదన్న ఉద్దేశంతో లెక్కలో తేల్చకుండా ఉంచుతారు. మొత్తంగా సమస్యలను పరిష్కరించే విషయంలో ఆయన ధైర్యంగా వ్యవహరించరన్న పేరుంది. నిజానికి చంద్రబాబుకున్న అతిపెద్ద బలహీనతల్లో ఇదొకటిగా అభివర్ణిస్తారు. ఇది ఆయన్ను తరచూ ఇబ్బంది పెడుతున్నా దీనిని అధిగమించే విషయంపై ఆయన ఎప్పుడూ ఫోకస్ పెట్టరన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. దీంతో పార్టీలోని పలువురు నిత్య అసంతృప్త వాదులుగా నిలుస్తూ ఉంటారు. ఏళ్లకేళ్లు చూసినా చంద్రబాబులో మార్పు రాని నేపథ్యంలో తమకు తామే మారిపోవాలన్నట్లుగా కొందరు తెలుగు తమ్ముళ్ల తీరు మారిందని చెబుతారు. దీనికి తగ్గట్లే తాజాగా సీనియర్ నేత చంద్రబాబుకున్న గుప్పెడు మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన ఫైర్ బ్రాండ్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలకబోనటం, అవసరమైతే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సైతం సిద్ధమన్న సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. తనకు అలవాటైన సాగతీత గోరంట్ల ఎపిసోడ్లో సాధ్యం కాదని అర్థమైన చంద్రబాబు అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ఒక టీంను ఆయనింటికి పంపడం, అలకని తీర్చే బాధ్యతను వారి మీద పెట్టడం తెలిసిందే. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెల్లువెత్తాయి. ఇక ఊహాగానాలకైతే కళ్ళాలు తెగిన గుర్రాల మాదిరి పరుగులు తీశాయి. అయితే సీనియర్ నేత కావడంతో గోరంట్ల కాస్తంత సంయమనం వహించడంతో పార్టీకి అధినేత చంద్రబాబుకు భారీగా డ్యామేజ్ జరగలేదని చెప్పాలి. పార్టీ టీం గోరంట్ల ఇంటికి వెళ్లిన తర్వాత శాంతించిన గోరంట్ల తాజాగా చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు కొందరు పార్టీ సీనియర్లు వెంట ఉండడం గమనార్హం. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన వారితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆవేదనను వ్యక్తం చేసిన గోరంట్ల తన అలకకు కారణాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. సమస్యల్ని పరిష్కరించే విషయంలో చంద్రబాబు మరింత చొరవను ప్రదర్శించాలన్న సూచనను చెప్పినట్లుగా తెలుస్తోంది. గోరంట్ల ఇంటికి వెళ్లిన పార్టీ నేతలు ఆయన డిమాండ్లకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే కదా. దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ కోసం తాజాగా చంద్రబాబు గోరంట్ల భేటీ సాగినట్లు చెబుతున్నారు. తమ భేటీలో గోరంట్ల చెప్పిన విషయాల్ని చంద్రబాబు సావధానంగా విన్నట్లు చెబుతారు. ఇక ఆయన డిమాండ్ల విషయానికి వస్తే త్వరలో పయ్యావుల కేశవకు అప్పజెప్పిన పిఏసీ చైర్మన్ పదవిని తాను ఆశిస్తున్నట్లుగా గోరంట్ల చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు త్వరలో జరిగే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికలోనూ ఇతర వ్యవహారాల్లోనూ తన మాట చెల్లుబాటు అయ్యేలా హామీ ఇవ్వాలని ఆయన కోరగా అందుకు తాను సానుకూలంగా ఉన్నట్లు చంద్రబాబు సంకేతాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అందులో నిజం ఎంతన్నది తేలాల్సి ఉంది. తాను కోరుకున్న వాటికి ఓకే అన్నట్లుగా వాతావరణం ఉండడంతో అలకబడిన ఆయన అంతకుముందు ఆవేశంతో చేసిన రాజీనామా వ్యాఖ్యల్ని ప్రస్తావించడం లేదంటున్నారు.